నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజా ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయం మాస్కులు పంపిణీ చేసిన ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కూలీలను వారి ప్రాంతాలకు తరలించిన జిల్లా అధికారులు ప్రత్యేక శామిక్ రైలు ద్వారా పంపడంలో భాగంగా జిల్లా కలెక్టర్ నారాయణ భర్గుప్తా వాటికి సంబంధించిన అన్ని అనుమతులు సాధించి చిత్తూరు ఎంపీ ఎన్నిడెప్ప ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి చిత్తూరు నుంచి రైలు ద్వారా బుధవారం రాత్రి వారిని పంపడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన దేశంలోనే చాలా తక్కువ వైరస్ కేసులుగా ఎక్కువ సంఖ్యలో అందుంది పరిశీలించి ఇది ఆరోగ్య శాఖ అయితేనేమి పోలీస్ సిబ్బంది అయితేనేమి రెవెన్యూ శాఖ వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం తరఫున అనేక విధాలుగా ఆహర్నిశలు కష్టపడి ఈ మహమ్మారి నుండి బయటపడేదానికి రేయం బౌళ్ళు కష్టపడి కృషి చేసిన ఉద్యోగస్తులకందరికీ చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ సిబ్బంది ఆరోగ్య శాఖ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కష్టపడి అందరి ప్రాణాలను కాపాడడానికి ఈ వ్యాధి నుండి విముక్తి చేయడానికి ఆరోగ్యపరంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని విషయాలను సున్నంగా పరిశీలించి అందరికీ సహాయపడి ఈరోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు శీతం కాలేజీ నుంచి 1123 మందిని అందులో 122 మంది సైనిక్ స్కూల్ బాయ్స్ అయితే మిగతా వాళ్ళందరూ కూడా వలస కార్మికులకు గుర్తించి వీళ్ళందరినీ కూడా బీహార్ రాష్ట్రానికి పంపించి బీహార్ దగ్గర నుంచి అక్కడ సంబంధిత జిల్లాల వారీగా పంపించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భంగా మనమందరూ కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి వారి
కేబినెట్ మంత్రులు కూడా అందరూ కూడా మనకు అన్ని విధాల సహాయపడి చిత్తూరు జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులందరిని కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఈ వ్యాధి నుండి కాపాడడానికి మనకందరూ సహాయపడిన రాష్ట్ర ప్రభుత్వానికి మనమందరూ కూడా కృతజ్ఞతలు అభిమానాలు తెలుపుకోవాల్సి ఉంటుంది। అదే విధంగా దేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సహాయ సదుపాయాలు కల్పించి ఈ రోజు ప్రత్యేకంగా ఒక రైలును పంపించి ఆ రైలు తరఫున వలస కార్మికులందరినీ బీహార్ రాష్ట్రానికి పంపిస్తున్నారు। ఈ కోవలోనే వెల్లుండి కూడా ఒరిస్సా రాష్ట్రానికి రాజస్థాన్ రాష్ట్రానికి కూడా ట్రైన్లు ఏర్పాటు చేయడము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వారి రాష్ట్రాలకు సురక్షితంగా పంపించడానికి జిల్లా కలెక్టర్ గారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు। కాబట్టి మనమందరూ కూడా జిల్లా కలెక్టర్ గారిని పోలీస్ సిబ్బందిని ఆరోగ్య శాఖ మున్సిపాలిటీ వాళ్ళని కూడా అందరిని కూడా మనం అభినందించవలసింది। ఈరోజు వీరందరూ కూడా సంతోషంగా బీహార్ రాష్ట్రాన్ని చేరి మన ఆంధ్ర రాష్ట్రం గురించి కూడా గొప్పగా చెప్పుకోవాలని నిజంగా వీళ్ళకందరికీ మంచి సదుపాయాలు కల్పించి ఆహార వసతి ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు। గురువారం సాయంత్రం స్థానిక జిల్లా ఆసుపత్రిని పరిశీలించారు। ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లి మండలానికి చెందిన దండవారిపల్లి ఒంటిమిట గ్రామాలకు చెందిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చెన్నై నుండి 4వ తేదీన వేరువేరు లారీలలో పుంగనూరుకు చేరుకుని వారు స్వచ్ఛందంగా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మేము చెన్నై నుండి వచ్చాము, మాకు కరోనా పరీక్షలు చేయాలని మాకు ఎలాంటి ఇబ్బంది లేదంటేనే సొంత గ్రామాలకు వెళ్తామని డాక్టర్లకు తెలుపగా డాక్టర్లు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని వారికి తెలుపగా డాక్టర్ల సూచనల మేరకు వారి బంధువులకు ఫోన్ చేసి 2-వీలర్లు తెప్పించుకుని 5వ తేదీ సాయంత్రం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోగా ఇక్కడ పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో కన్ఫర్మ్ చేసుకోవడానికి తిరుపతికి పంపించగా ఒకరికి పాజిటివ్ ఒకరికి నెగిటివ్ వచ్చిందని తెలిపారు। పాజిటివ్ వచ్చిన వ్యక్తిని చిత్తూరు ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని నెగిటివ్ వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్ కేంద్రంలో ఉంచడం జరుగుతుందని తెలిపారు। మీరు అవగాహన కలిగిన వ్యక్తులు గనుక ఎవరితో కలవకుండా ఉండటం వల్ల మదనపల్లి పట్టణ ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు। కార్యక్రమంలో డిఎస్పి రవి మనోహరాచారి, డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్, సూపరింటెండెంట్ రామ్మూర్తి నాయక్, మున్సిపల్ కమిషనర్ రవి, తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు। అతను అతని ఫ్రెండ్ కలిసి లారీలో ఎక్కి పుంగనూరులో దిగారు। పుంగనూరు ఏరియా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏమైనా టెస్టింగ్ చేస్తారని అతనే చైతన్యవంతంగా అతనే ముందుకు వచ్చి, మేము చెన్నై నుంచి వచ్చాము, మాకేమీ లేకుండా ఉంటేనే ఊరికి వెళ్దామని ఒక అవేర్నెస్తో హాస్పిటల్కి వెళ్ళారు। పుంగనూరు హాస్పిటల్ నుంచి మన మదనపల్లి హాస్పిటల్కి డైరెక్ట్గా వచ్చేసారు। హాస్పిటల్లో మనం ఐసోలేషన్ వార్డులో పెట్టి టెస్టింగ్ చేసాము, పాజిటివ్ వచ్చింది అతనికి। ఇప్పుడు మనము అతని చిత్తూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం। సో ఇక్కడ అతని అతని అవేర్నెస్ వల్ల, అతని ప్రొయాక్టివ్నెస్ వల్ల అతను ఎవరిని కూడా ఇంటికి వెళ్ళలేదు, పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ వైఫ్ని ఎవరిని కూడా చూడలేదు। సో దానివల్ల మనకి అతను వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి। దానివల్ల మదనపల్లి మున్సిపాలిటీ ఏరియా కానీ ఎక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు। రెండవారిపల్లికి చెందిన వచ్చేసి సుధాకర్, అతను వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలో। 4వ తేదీ రాత్రి అతను తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి వాళ్ళు వెళ్ళి పీజీ హాస్టల్ నుంచి నడుచుకుంటూ దాదాపు 25 కిలోమీటర్లు నడుచుకుంటూ చెన్నై అవుట్స్కర్ట్స్కి వచ్చారు। మన కొంగనూరు వైపు వచ్చే ఒక లారీని స్టాప్ చేసి లారీలో మరి ఇంకొకటి చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు డిఫరెంట్ లారీస్లో ఎక్కారు, అవేర్నెస్ చూడండి, ఇద్దరు డిఫరెంట్ లారీస్లో ఎక్కారు। మళ్ళీ ఆ రోజు అంటే 4వ తేదీ అంటే 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు దిగారు ఇక్కడ, ఇక్కడ కొంగనూరులో దిగారు। డైరెక్ట్గా వాళ్ళు పొంగనూరు హాస్పిటల్కి వెళ్ళారు। తర్వాత వీళ్ళు పొంగను వాళ్ళ దండవారిపల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి 2 2-వీలర్స్ ఇండివిజువల్స్గా తెమ్మన్నారు, చూడండి అవేర్నెస్ ఎలా ఉంటుందో, 2 2-వీలర్స్తో వస్తే ఒక 2-వీలర్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-వీలర్ వీళ్ళు పెట్టుకొని అక్కడ నుంచి అతను అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇక్కడికి నేరు 7-7 గంటలకు వచ్చి మాకు టెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళే వాళ్ళు వాలంటరీగా వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యారు। నిన్న మధ్యాహ్నం టెస్ట్ చేశారు, దాంట్లో ఒకరికి పాజిటివ్ అంటే ఒకరికి పాజిటివ్ వచ్చింది, ఒకరికి నెగిటివ్ వచ్చింది। కరోనాను నియంత్రించేందుకు వివిధ శాఖల అధికారులు సిబ్బంది సేవలు మరవలేనవని పుంగనూరు మండల ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి కొనియాడారు। గురువారం మండలంలోని చంద్రమాకుల పల్లెలో ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడుతో కలిసి మాస్కులు పంపిణీ చేశారు। ప్రజలకు
కరోనా సోకకుండా నియంత్రించి వారందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు గ్రామాల్లోని ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, ఎంపీడీసీలు వేమారెడ్డి, మజ్జిగ రెడ్డిప్ప, మాజీ సర్పంచ్ వరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. భాగంగానే గడిచిన రోజుల్లో మనమంతా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహాలు కానీ, మన మంత్రివర్యుల సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతు సోదరులందరూ కూడా ఏదో ఒక వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్తుంటారు. వారందరూ కూడా అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటకు పోకూడదు. అలాంటి ఒకప్పుడు అత్యవసర పనులు పోయేటప్పుడు వారు ఈ మాస్కులు చేసుకుంటే బాగుంటుందని ఒక సూచనతో మన గౌరవ మంత్రివర్యు గారి సలహా మేరకు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ ఒక మనిషికి మూడు మాస్కుల తరఫున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ఒకటే గమనించండి రైతు సోదరులారా, అత్యవసర పనులుంటే తప్ప మీరు ఎవరూ బయటకు రావద్దండి. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారికి నుంచి అగ్ర రాజ్యాల్లో కూడా మనం అరికట్టలేకపోయినారు, వ్యాక్సిన్ లేదు. దీని ఏమన్నా రాకుండా ఉండేంత వరకే మనం నివారించుకునేదే మంచిది. వచ్చిన తర్వాత దీని వల్ల పోరాటం చేయదు, చాలా కాలం పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు కానీ మీ పిల్లలు కానీ, పిల్లలనైతే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎవరైనా 65 పైబడిన వారైనా సరే, 75 అయినా లేదా ఇతర దీర్ఘకాలికంగా ఏదైనా జబ్బులున్నటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ వారు బయటకు వచ్చి తిరగకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి అనేది ఏ రూపంలో వచ్చి మనకి ఏం చేస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి రైతు సోదరులారా, మీరందరూ కూడా ఒకటే గమనించండి, మన కోసరం మన డిపార్ట్మెంట్లో, మన హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీసు వారు అయితేనేమి ఎంతో కష్టపడుతున్నారు. దీన్ని మన దరిదాపులు రానియకుండా చేసేదానికి మన వంతు సహాయ సహకారాలు కూడా వారికి సహకరించాలి, ప్రభుత్వ సూచనలు పాటించాలి. ఎందుకంటే ఈ మహమ్మారి ఎంత అనేది మన వారికందరికీ తెలుస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం తరపు నుండి ఇచ్చే సూచనలు కానీ మనం అందరూ కూడా పాటించి ఇక్కడ సోషల్ డిస్టెన్స్ అనేది ఎక్కువ పాటించాలని తెలుసుకోవాలి, మనమే అలవాటు చేసుకోవాలా. ఎందుకైనా మంచిది, మీరందరూ కూడా ఈ వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చేవారు కూడా అత్యవసరమైన పనులు ఉంటే తప్ప కొద్ది రోజులు మన పనులు కూడా మనం వాయిదా చేసుకుని మన కుటుంబాలు కానీ మన ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటే ఎంతైనా మంచిదని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ఏవైనా ఈ కరోనా మహమ్మారిపై ఏ మేరకు కృషి చేయాలో ఆ మేరకు మన ముఖ్యమంత్రి గారి సలహాల మేరకు అయితేనేమి మన గౌరవ మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారి సూచనలతో అధికార బృందం అంతా కూడా ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి మనం అందరూ కూడా వారికి సహాయపడి వారి యొక్క ప్రోత్సాహాన్ని మనం తీసుకొని ఈ కరోనా మహమ్మారి నుంచి బారి పడకుండా ఇంట్లో ఉండండి, ఎంతవరకు ఇంట్లో ఉంటే అంత సేఫ్గా ఉంటారని చెప్పి ఎన్ని రోజులు చెప్తున్నా కానీ దాంట్లో భాగంగా ఈరోజు మాస్కులు కూడా ప్రతి మనిషికి మూడు మాస్కులు చొప్పున ఇవ్వడం జరుగుతోంది. వాటిని కూడా ఒకే మాస్క్ ఎన్ని రోజులైనా వాడుకున్నా మీకు మూడు ఉన్నాయి కాబట్టి ఒకటి వాష్ చేసి పక్కన పెట్టి మళ్ళీ వెంటనే ఇంకోటి వేసుకునే విధంగా బయట వెళ్లాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మాస్క్ లేకుండా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాకూడదని చెప్పి ప్రజల్ని మీడియా ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ కరోనా మహమ్మారి దరిచారనీయకున్న మీ అంతకు మీరు కాపాడుకుంటారని, ప్రభుత్వ సలహాలు సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, వారు చూపినటువంటి చొరవతో మనం మన నియోజకవర్గ దరిదాపులకి కరోనా మహమ్మారిని రానియకుండా ప్రతి ఉద్యోగి కూడా, ప్రతి నాయకుడు కూడా చిత్తశుద్దితో కష్టపడి ఈరోజు దాకా కూడా మనం ఎటువంటి ఇబ్బందికరం లేనటువంటి ఒక వాతావరణంలో మనం ఉన్నాం. ఈ వాతావరణాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రివర్యులు ప్రతి ఇంటికి కూడా మాస్కులు సప్లై చేయాలి, ప్రతి మనిషికి కూడా మూడు మాస్కులు మీరు సప్లై చేయండి అని మాకు ఆదేశాలు జారీ చేశారు. సదరు ఆదేశాల మేరకు మేము నిన్నటి నుంచి కూడా ఈ మాస్కులు పంపిణీ కూడా చేయడం జరుగుతోంది. మనం ప్రతి మనిషికి కూడా మూడు మాస్కులు ఇస్తున్నాం. నేను దయచేసి చెప్తున్నాను, ఇంతవరకు అయిపోయింది, ఇంకా కరోనా రాదు అని అనుకోవడం పొరపాటు. దీనికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ కానీ మందు కానీ ఇంకా కనిపెట్టలేదు. ఇది కనిపెట్టేంత వరకు కూడా ఏ దొడ్డిదారునైనా వచ్చి మనల్ని కబలించేదానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు మన స్థాయిలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కొన్ని రంగాలకు సంబంధించి సడలింపులు ఇవ్వటం జరిగింది. దానికి గుర్తింపు ఏంటంటే ప్రభుత్వం వారు మన మీద కరుణించి మరి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టకూడదని చెప్పి వ్యవసాయ రంగాన్ని కానీ, దాని అనుబంధ పరిశ్రమలు కానివ్వండి, అదేవిధంగా ఉత్పత్తి స్థానానికి సంబంధించినటువంటి పరిశ్రమలు కానివ్వండి ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇది ఒక అదునుగా తీసుకుని మనందరం కూడా ముగ్గుమ్ముడిగా
గుంపులు చేరడం మరి ఒకరితో ఒకరు కలు కలుసుకోవడం ఇళ్ల నుంచి బయట రావడం అనవసరంగా ఊర్ల మీద తిరగడం ఇవన్నీ చేయకూడదు ఎప్పుడు గాని చాలా అవసరమైతే తప్ప అది కూడా ఇంటికి ఒక్క మనిషి మాత్రమే బయట వచ్చి ఆ పని చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇల్లు కదలనంత వరకు కరోనా మన దారికి రాదు ఇంకా రెండోది ఇల్లు వదలాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి మాత్రమే మనం బయట రావాలి అందుకని చెప్పేసి మాస్క్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇంకా మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు వర్ధంతిని గురువారం పొంగనూరులో కనుక నిర్వహించారు క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో గౌతిక దూరం పాటిస్తూ అల్లూరు సీతారామరాజు చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు అనంతరం పేద కుటుంబాలకు నిత్యావసర సామాగ్రి పంపిణీతో పాటు అన్నార్తలకు ఆకలి తీర్చారు కార్యక్రమంలో దాత పట్టాభి రామరాజు లక్ష్మణరాజు సుబ్రహ్మణ్యం రాజు జ్యోతిరాజు గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు గారి 96వ వర్ధంతి దినోత్సవాన్ని మా నియోజకవర్గ రాజక్షత్రియ సేవా సంఘం కార్యాలయంలో నిర్వహించుకున్నాము అల్లూరి సీతారామరాజు గారు చాలా గొప్ప వ్యక్తి స్వతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు వారి గుండెల్లో దడ పుట్టించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు వారు 3 పదల వయసులోనే వారి యొక్క ప్రాణాలని బలిదానం చేసుకున్నటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు ఆ మహనీయుడు రాసినటువంటి ఆ 3 పదల వయసులోనే ఎన్నో గ్రంథాలని రాయడం ఎన్నో కథల్ని రచించడం జరిగినది అటువంటి మహనీయుడు ఒక క్షత్రియ కులంలో జన్మించడం మన క్షత్రియులందరికీ కూడా గర్వకారణం అని చెప్పి కూడా మనం భావించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా వారు ఎన్నో విధాలుగా కష్ట నష్టాలకు వచ్చి మన్యం ప్రజల యొక్క వాళ్ళని కాపాడడంలో తన వంతు ఎంతో ఒక గొప్ప ఎన్నో కార్యక్రమాలు కూడా వారు చేయడం జరిగింది అటువంటి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతిని ఈరోజు మనం అందరూ కూడా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన జాతికి మంచి పేరు తెచ్చాడు అటువంటి వారి యొక్క వర్ధంతి నాడు ముఖ్యంగా క్షత్రియులందరూ కలిసి అతన్ని మాత్రం చేసుకొని ఈ యొక్క కార్యక్రమము సంతోషంగా జరపాలని ఈనాడు ఈ కార్యక్రమం జరుగుతాము వారు దేశానికి ప్రపంచానికి కూడా పేరు ప్రకాశం తెచ్చి మన దేశానికి మంచి పేరు తెచ్చారు ఈ క్షత్రియ సంఘం వారు ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని మన పిల్లవారు కానీ మన సభ్యులు కానీ మంచి గుణము మంచి మార్గంతో అతన్ని అనుసరించుకొని పోతే మనకు కూడా మంచిదని ముందు భావించారు ఈ దినం మనం కూడా ఏదో ఆయన వర్ధంతి నాడు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మన కుటుంబాలు కొంతమందికి ఈ నిత్యావసర వస్తువులు ఇస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము మనము సంతోషంగా కలిపి మన యొక్క క్షత్రియ యొక్క కీర్తి ప్రతిష్టలు విజయవంతంగా చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాంసారా తయారీ స్థావరాలను గుర్తించి దాడులు నిర్వహించారు చౌడేపల్లి పోలీసులు గురువారం
చౌడేపల్లి మండలం ఎనమనపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతానికి సమీపంలో అక్రమంగా ఐడి మద్యం తయారీ అమ్మకం గురించి విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు కాగతి పంచాయతీ చౌడేపల్లి మండలం సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. 100 లీటర్ల సారా ఊటాను ధ్వంసం చేశారు. మన దాంట్లో ఎంత దిగింది అనేది మన డిగ్రీ మాది కొలతే హేదాం సార్ అది కట్టుకుల్లా ఎఫ్పిఏది ఎంత వస్తే మంది దిగారు అనేది ఒకవేళ ఎక్కువ దిగితే కూడా ఇది అయిపోతుంది సార్ కట్టుకుంటుంది రెడీగా పక్కనకి వచ్చేసింది వండేది ఇప్పుడు ఆలస్యం అంతే సరే ఫోటోలు తీసి కవర్లు కూడా అబ్బాయికి రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ శాఖ ఏడీ లక్ష్మణ నాయక్ మరియు ఏపీడీ దీక్షా కుమారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురువారం మండలంలోని నెక్కుంది, బండ్లపల్లి, ఏతూరు, కుమరనతం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటును పరిశీలించి ఆ గ్రామంలో ఉన్న రైతులతో రైతు భరోసా కేంద్రాల వల్ల ఉపయోగాల గురించి చర్చించారు. అదేవిధంగా వేరుశనగ విత్తన పంపిణీకి ఏర్పాట్ల గురించి మండల వ్యవసాయ శాఖ అధికారి సంధ్యతో మాట్లాడి వీలైనంత తొందరగా విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ జయంతి తదితరులు పాల్గొన్నారు. మన డివిజన్కు పర్యవేక్షణ అధికారిగా మేడం దీక్షా కుమారి గారిని మన కుంగూరు డివిజన్కు అలా చేయడం జరిగింది. మేడం గారు ఈరోజు మనకు నెక్కొంది గ్రామం కుంగూరు మండలంలో తనిఖీ నిమిత్తము రావడం జరిగింది. సో మేడం గారితో పాటు వ్యవసాయ అధికారి సంధ్యా గారు, అదేవిధంగా ఏఈఓ జయంతి, అదేవిధంగా మా విఏఏలు, అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ రైతులు ఇక్కడ హాజరయ్యి మేము ఈ రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు పెయింటింగ్ కూడా కంప్లీట్ అయింది. తర్వాత లేబులింగ్ కొంచెం పెండింగ్ ఉంది, అది వితిన్ 1 or 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ మండలంలో తుమ్మూరులో మొత్తము 21 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ 21 ఆల్మోస్ట్ ఇప్పుడు 13 రైతు భరోసా కేంద్రాలకు పెయింటింగ్ కూడా అయిపోయింది. ఇంకా 18 రైతు భరోసా కేంద్రాలకు బ్రాండింగ్ పెయింటింగ్ అంతా అయిపోయింది. ఇంకొక 2 బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా మేము ఇక్కడ ఈ గ్రామ రైతులకు కూడా త్వరలో అంటే ఈ నెల 25వ తారీఖు నుంచి వేరుశనగ విత్తన పంపిణీ కూడా వ్యవసాయ శాఖ తరఫున పంపిణీ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రైతులు కూడా తెలియజేసి, అదేవిధంగా ఈ వేరుశనగ విత్తన పంపిణీ చేసేదానికి ముందు ఒక 2 రోజుల ముందు ఇక్కడ ఉన్న గ్రామ సచివాలయ సిబ్బంది సహకరించాలని చెప్పేసి అందరికీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏవైతే గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారో ఆ డిజిటల్ అసిస్టెంట్స్ ఒక 2 రోజుల ముందు రైతుల నుంచి నాన్ సబ్సిడీ పోర్షన్ అంటే రైతు వాట కింద ఎంత వస్తుందో అది కలెక్ట్ చేసి వారు కన్సర్న్ ఏజెన్సీకి అప్పగించవలసిన బాధ్యత వారి మీద ఉంది. సో ఈ విషయాలన్నీ ఇక్కడున్న రైతుల సమక్షంలో రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రి తిరుపతి స్విమ్స్ పద్మావతి హాస్పిటల్లో జిల్లాకు చెందిన 3 కరోనా పాజిటివ్ బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవడంతో వైద్యులు వారిని డిశ్చార్జ్ చేశారు. తిరుపతి స్విమ్స్ పద్మావతి ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్న శ్రీకాళహస్తికి చెందిన 2, నగరికి చెందిన మరో వ్యక్తికి చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో వైద్యులు వారిని డిశ్చార్జ్ చేశారు. గురువారం తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ వెంగమాంబ వారికి డిశ్చార్జ్ పత్రాలను అందజేశారు. అనంతరం వారిని ప్రత్యేక వాహనాల్లో ఇండ్లకు పంపారు. వీరందరినీ మరో 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. వీరికి ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరికి 2000 రూపాయలు నగదు అందజేశారు. డిశ్చార్జ్ అయిన బాధితులు డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు మరో 9 మాత్రమే ఉన్నట్లు సమాచారం.
వరకు 48 మంది పేషెంట్స్ కరోనా పాజిటివ్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు. బేసిక్గా వీళ్ళందరూ వేరే వేరే జిల్లాల నుంచి వచ్చారు. ఎల్డర్లీ పీపుల్ 65 పైన వాళ్ళు కానీ, లేకపోతే 48-66 మధ్యలో షుగర్ బీపీ ఉండే వాళ్ళు వచ్చారు. వాళ్ళలో ఈరోజు వరకు 29 మందిని డిశ్చార్జ్ చేశారు. 29లో 4 ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. ఈ 4లో 3 చిత్తూరు జిల్లా వాళ్ళు, 1 అనంతపురం వాళ్ళు, ఇంకా 19 మంది హాస్పిటల్లో ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు అండగా నిలవడం కోసం దయగలిగిన దాతలు ముందుకు వస్తున్నారు. లాక్డౌన్ ఇబ్బందుల నుంచి ప్రజలను ఆదుకుంటూ వారికి చేతనైన సాయం చేస్తున్నారు. గురువారం పట్టణంలో మానవతా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సామాగ్రి పంపిణీకి శ్రీకారం చుట్టగా మాజీ కౌన్సిలర్ నాగసుబమ్మ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో జయకృష్ణ సంస్థ అధ్యక్షులు గీతా, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పొంగనూరు శాసనసభ్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రివర్యులు వారి ఆదేశాల మేరకు మానవిత ట్రస్ట్ వారి కరోనా వ్యాధి గ్రహస్తులకు ఎలాంటి ఆకలి లాక్డౌన్ కారణంగా ఎలాంటి ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మానవిత ట్రస్ట్ వారు 50 కుటుంబాలకు వంట సామాగ్రి అందజేస్తున్నారు. మానవిత కుటుంబానికి ట్రస్ట్ వారికి, కేసీటీవీ వారికి, పారిశుద్ధ కార్మికులకు అందరికీ ధన్యవాదాలు. మానవిత ట్రస్ట్ వారు కుటుంబము చల్లగా ఉండాలని మరీ కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇక మీదట 100కు 200 మందికి ఇవ్వాలని మరీ చెబుతున్నాను. మన పొంగనూరు పట్టణ ప్రజలు ఈ లాక్డౌన్ కార్యక్రమంలో సుమారుగా 1.5-2 నెలల నుంచి అందరూ ఇండ్లలో ఉండి చాలామంది నిరుపేదలైన కూలీలు, తర్వాత ఈ తోపుడు బండి వాళ్ళు, ఇలాగ దినకూలీలు, ఇలాంటి వాళ్ళు ఇంటి నుంచి బయట పోలేక అనాథులు కానీ, వృద్ధులు కానీ, తర్వాత ఈ అంగవికలాంగులు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఎంతో కొంత సహాయం చేస్తున్నది. ఆ సహాయంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన పొంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, అన్నగారైన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి స్ఫూర్తితో ఈ మా వంతుగా మా పాప మాన్విత చారిటబుల్ ట్రస్ట్ అనేసి ఇందులో ఈరోజు 50 కుటుంబాలకు తొలి విడతగా మా వంతుగా మేము ఈ చిన్న వంట సామాగ్రిని అందిస్తున్నామని కోరుకుంటున్నాం. ఆ కేసీటీవీ వారికి, విలేకరికి అందరికీ ధన్యవాదాలు. మనోహర్ జన్మదినం సందర్భంగా కరోనా కట్టడికి అనిత్యం కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ వారి సహకారంతో భోజనాన్ని ఏర్పాటు చేసి కమిషనర్ లోకేశ్వర్ వర్మ చేతుల మీదుగా పంపిణీ చేయించారు. కార్యక్రమంలో ప్రముఖులు వెంకటరెడ్డి యాదవ్, నాగరాజ్ రెడ్డి, అమరేంద్ర, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, నానబాల గణేష్, త్రిమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు చేసే పని కూడా పూటకంత తినడం కోసం పనిచేస్తూ ఉంటారు. అదే రీతిలో కరోనా మహమ్మారిపైన గత 4.5 రోజులుగా అవిరాలమైనటువంటి కృషి చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మిక దేవులకి, పోలీస్ శాఖ వారికి, ఎవరైతే ఆపన్న హస్తాలను చాచుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్విరామంగా పట్టణంలో ఉన్నటువంటి దాతల దాతృత్వంతో సాయి ఆలయ నిర్మాణ కమిటీ వారి ద్వారా మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట మనకు బెంగళూరు నుంచి భాస్కర్ రాజు గారు వాళ్ళు కూడా రోజు సాయంత్రం పూట భోజనాన్ని వితరణ చేస్తూ ఉన్నారు. సంతోషదాయకం. పట్టణంలో చాలామంది నిజంగా వాళ్ళ పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు ఉంటే అవి జరుపుకోకుండా ఆ ఖర్చును ఈ అన్న వితరణ కోసం వినియోగించడం సంతోషదాయకం. ఈరోజు జన్మదినోత్సవాన్ని నిర్వహించినటువంటి మాజీ కౌన్సిలర్ అయినటువంటి మర్రిపాకులపల్లి మనోహర్ గారు వారి పుట్టినరోజు వేడుకలను పారిశుద్ధ్య కార్మికుల సమక్షంలో, 50 మంది నాయకుల సమక్షంలో ఈ అన్నప్రసాద వితరణతోటి చేస్తూ ఉండడం, దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు హాజరు కావడం చాలా సంతోషదాయకం.
ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పట్టణ ప్రముఖులైనటువంటి వెంకటరాజు గారు నాగరాజు రెడ్డి గారు ముత్యాలు గారు మా వైస్ చైర్మన్ ఎక్స్ వైస్ చైర్మన్ అమరేంద్ర ఆవుల అమరేంద్ర గారు ప్రముఖులు 50 మందికి గణేష్ గారికి త్రిమూర్తి రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరి సూచనలు సలహాల మేరకు గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషించదాయకం. ఈరోజు జన్మదినోత్సవాన్ని మా కార్మిక దేవుళ్ళ మధ్య జరుపుకుంటూ కార్మికులకు నైవేద్యాన్ని పెడుతున్నటువంటి మా మరిమాకులపల్లి మనోహర్ గారికి మరొక పర్యాయం జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవదేవుడు శ్రీమన్నారాయణ అలవేల్మంగా సమేతుడై ఆయుష్షు యశస్సు కీర్తి సౌఖ్యం ముందుగా ప్రపదంగా కరోనా మహమ్మారి బారిని పట్టణ ప్రతి ఎవరూ పడకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి తరపున వారికి మరొక పర్యాయం జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. గురువారం మదనపల్లి సిఎల్సి ట్రస్ట్ వారు పేద ప్రజలకు 150 కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు కరుణాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మండలంలోని రామసముద్రం హరిజనవాడ మినికి పెద్దకురపల్లి తిరుమల రెడ్డిపల్లి యానాది కాలనీ చెంబుకూర్ హరిజనవాడ ప్రాంతాలలో పేద ప్రజలకు వీటిని సరఫరా చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కరుణాకర్ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో మా ట్రస్ట్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు మదనపల్లి డివిజన్ లో చేపడుతున్నట్లు తెలిపారు. పేద ప్రజలను ఆదుకోవడానికి తమ వంతు సహాయం చేస్తామని పేర్కొన్నారు. మండల ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయ్యూబ్ ఖాన్ రమాదేవిలు మాట్లాడుతూ ఆర్ నడింపల్లి పాఠశాలలో 8 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన కరుణాకర్ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మండల శాఖ తరఫున అతనికి కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలను ఆదుకోవడానికి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ నరసింహులు, నాయకులు మల్లికార్జున, సత్యబాబు, నరసింహులు, హరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామసముద్ర మండలం ఆర్ నడింపల్లిలో ఇదివరకు పనిచేసి బదిలీపై మదనపల్లికి వెళ్లిన కరుణాకర్ వాళ్ళ ట్రస్ట్ సిఎస్సి ట్రస్ట్ మదనపల్లి వారి ఆధ్వర్యంలో ఈరోజు రామసముద్ర మండలంలో సుమారు 5-6 గ్రామాలకు నిత్యావసర వస్తువులు అలాగే కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. వాళ్లకు ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వాళ్లకు రామసముద్ర మండలం ఎస్టీయూ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాక్డౌన్ నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా చాలామంది నిరుపేదలు కూలి పనులు లేకుండా వస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పలు సంఘాలు ఎన్నో ముందుకొచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇంకా ఇలాంటి పేద ప్రజలు ఎంతోమంది ఈరోజుకి కూడా భోజన వసతి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలను చేపడితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
అంగదేవన ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిషోర్ సార్ గారు ఈరోజు మొత్తము ఆయన అన్నదానం చేయడం జరిగింది. ఆయన ఈ మా ఈ కరోనా సమయంలో అమ్మదేవన ట్రస్ట్ అనేది స్థాపించి ప్రతి ఒక్కరికి నిరుపేదలకు నిరాశ్రయులకి ఎక్కడైతే భోజనం లేని వాళ్ళు అక్కడ చాలాసార్లు ఇట్లా భోజనం ఏర్పాటు చేయడం మాకు కూడా ఆశ్రమంలో ఈ కరోనా సమయంలో ఎక్కువ సార్లు అనేది హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఆయనకి మా వృద్ధుల తరఫున మా ఆశ్రమం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఇంకా మా ఆశ్రమానికి ఎంతోమంది దాతలు సహాయం చేస్తున్నారు. ఆ సహాయంతోనే మేము కూడా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది రన్ చేస్తున్నాము. కాబట్టి మరింతమంది ఒక కోటి అన్నదానం కోసం మాకు సహకరించాలని. 14వ ఆర్థిక నిధుల క్రింద పుంగనూరు పట్టణంలో వేస్తున్న తార్ రోడ్డులను ఎస్ఐ మోహన్ మరియు కమిషనర్ లోకేశ్వర్ వర్మలు పరిశీలించారు. ఆయన కవర్ కావటం నోటు కరోనా విపత్కర సమయంలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు బోయకొండ ఈవో చంద్రమౌళి ఆధ్వర్యంలో 700 మందికి అన్నదానం చేశారు. కరోనా విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా దాతల సహకారంతో చౌడేపల్లి మండలంలో సరుకుల పంపిణీ, భోజన ప్యాకెట్ల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టడం ఆదర్శనీయమని కొనియాడారు. ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. భౌతిక దూరాన్ని పాటించి లాక్డౌన్ నియమాలను తప్పనిసరిగా అమలు చేస్తున్న అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సిబ్బంది తదితర అధికారులు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు నేటి నుంచి ప్రతిరోజు బోయకొండ ఆలయం ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐపిపి మెంబర్ అంజుబాబు, జడ్పీటీసీ దామోదరరాజు, ఎంపీపీ అభ్యర్థి రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ మునస్వామి రాజు, యువనేత మిదింటి కిషోర్, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు రుక్మిణమ్మ, మాజీ ఎంపీపీ రెడ్డి ప్రకాష్, ఎంపీడీఓ శంకరయ్య, తహసీల్దార్ మురళి, ఈవో చంద్రమౌళి, ఎస్ఐ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అతనే స్వయంగా అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ముఖ్యంగా చౌడేపల్లి మండల ఆఫీసులో అందరికీ ఇవ్వడానికి ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ బోయకొండ గంగమ్మ తల్లి మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా జిల్లా వాసులందరినీ కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి మనందరినీ కాపాడాలనేసి ఆ వ్యాధి ఈ ప్రాంతంలో సోకుండా చూడాలనేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఏ ఒక్కరు వచ్చినా చిత్తూరులో ఒక్కరు వచ్చినారు దానికోసం చాలా హడావిడైపోయింది. కానీ రాత్ర కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్లందరూ, పోలీసు వాళ్ళందరూ మీరు ఎంత ఒక్క నిమిషం పడిన కష్టపడ తీరిక లేకుండా కష్టపడుతున్నారంటే నిజంగా వాళ్ళకు చేతులు దండం పెట్టాలి. వాళ్ళ విధి నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు వారు చేస్తున్న సేవను మనం గుర్తించాలి. ప్రాణాలకు తెగించి మాస్కులు కట్టుకొని భోజనాలు పెట్టి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల్లాగా వాళ్ళందరూ సాగనిపిస్తున్నారంటే ఎంత మానవ సేవ చేస్తున్నారంటే ఈ పులిహార నిత్యం ఇచ్చేదానికి ఏర్పాట్లు మన ఈవో గారు చేసినారు. దీంట్లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథి వచ్చిన పెద్దలు పూజలు కిషోర్ పార్లమెంటు మెంబరు పెద్దప్పన్న గారు,
కావే ఎంపీపీ రామత్న గారు, డిప్యూటీసీ రామదాదన్న గారు, మాజీ ఎంపీపీ అంజబాబు గారు, మాజీ డిప్యూటీసీ రుక్నమ్మ గారు, ఎంపీడీఓ శంకరయ్య గారు, ఎంఆర్ఓ గారు, అలాగే మన సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ గారు, మన మెడికల్ ఆఫీసర్ గారు, మిగిలిన పెద్దలు అందరికీ అధికారులకు పేరు పేరు నమస్కారం. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ చేయాల్సింది. మన కొన్ని కారణాల వల్ల యువ గారు ఈ లాక్డౌన్ వల్ల గుంటూరులో ఆడ రాలేకపోవడంతో కార్యక్రమం కొంచెం వాయిదా పడింది. కాబట్టి ఇప్పటి నుంచి రోజు కూడా కార్యక్రమం ఈ అన్నదానం చేసే విధంగా యువ గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అన్న ద్వారా అన్న ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ కొనసాగిస్తారు. దీనికి కూడా అందరూ కూడా సామాజిక దూరం పాటించి దీన్ని ఈ అన్నదానంలో ఈ ప్యాకెట్లు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకుని అందరూ కూడా ప్రజా ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయం, మాస్కులు పంపిణీ చేసిన ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి. ప్రత్యేక రైళ్లు ద్వారా వలస కూలీలను వారి ప్రాంతాలకు తరలించిన జిల్లా అధికారులు. నాటుసరా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించిన చౌడేపల్లి పోలీసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.